హాయ్ ఫుడీస్, వెల్కమ్ టు హేమద ఎక్స్ప్రెసివ్ థాట్స్ అండి. నేను ఇవాళ మీకు చేసి చూపించబోతున్న రెసిపీ మజ్జిగ పులుసు అండి. మజ్జిగ పులుసు ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం మనము. ఇది చాలా పాతకాలం నాటి రెసిపీ అండి, కానీ చాలా మందికి తెలియదు ఇప్పటి వాళ్ళకి. అందుకోసం మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను నేను. దీనికోసం ముందుగా మనకు కావాల్సినవండి సొరకాయి, వంకాయ, ఆనియన్, టమోటో, సన్నగా తరిగి పెట్టుకున్న అల్లము, కరివేపాకు, కొత్తిమీర అండి. యాక్చువల్లీ మన బెండకాయతో కూడా చేసుకోవచ్చు అండి. బెండకాయ, సీమంకాయ, ఇలా దేంతో చేసుకున్నా కూడా ఈ మజ్జిగ పులుసు చాలా బాగుంటుంది. దీనికోసం మనం ధనియాలు, పచ్చిమిర్చి, కొబ్బరి, ఆవాలు, సాల్ట్ అండి. మనము మజ్జిగ పులుసు కోసం ఇవన్నీ వేసి పేస్ట్ చేసి పెట్టుకోవాలి. ఆవాలు కంపల్సరీ అండి, టేస్ట్ డిఫరెంట్గా వస్తుంది. కొద్దిగా ఆవాలు ఒక హాఫ్ స్పూను, 1 స్పూన్ ధనియాలు, 1/2 స్పూన్ ఆవాలు, 1-2 స్పూన్లు కొబ్బరి పొడి, 1/2 స్పూన్ సాల్ట్, 1/10 పచ్చిమిర్చి అండి. స్టవ్ పైన కుక్కర్ పెట్టేసి ఆయిల్ వేసేసి పోప్ బీన్స్లు అన్నీ వేసేసుకోవాలండి. ఫస్ట్ మనము ఆయిల్ హీట్ ఎక్కిపోయింది కదా, పోప్ బీన్స్ అన్నీ వేసేసుకొని నెక్స్ట్ కరివేపాకు, అల్లం వేసుకోవాలి. అల్లం వేసుకున్న తర్వాత మనము మన వెజిటబుల్స్ అన్నీ వేసేసుకోవాలండి. ఇప్పుడు మనము నానబెట్టి పెట్టుకున్నామండి అలసందలు. అలసందలు చూసారు కదా, ఇవి నానబెట్టేసి పెట్టుకున్నాము. ఇవి హాఫ్ అలసందలు కాబట్టి త్వరగా నానిపోతాయి. అలా కాని వాళ్ళు, ఫుల్ అలసందలు వేసుకునే వాళ్ళు, 3 అవర్స్ ముందు ఇవి నానబెట్టేసుకోండి. ఇప్పుడు ఈ అలసందలు కూడా వాటిలో వేసేస్తాం మనము. ఇలా అన్ని ఒకసారి కలుపుకోవాలండి మనం వేసుకున్న. నెక్స్ట్ మనము అలసందలు కూడా వేసేసుకున్నాము, 1 గ్లాస్ వాటర్ కూడా వేసేసుకున్నాము. నెక్స్ట్ ఇప్పుడు మనం మిక్సీ చేసి పెట్టుకున్నాం కదా, ఎండు కొబ్బరి, మిర్చి, ఆవాలు, వీలున్న వాళ్ళు పచ్చి కొబ్బరి వేసుకోండి, వీలు లేని వాళ్ళు ఎండు కొబ్బరి వేసుకోండి. ఏది వేసుకున్నా బాగుంటుంది. యాక్చువల్గా నేను కారంలో సాల్ట్ వేసాను కాబట్టి ఇప్పుడు సాల్ట్ ఏం వేయట్లేదు. ఇది ఒక్కసారి ఇలా బాగా కిందికి మీదికి కలిపేసుకోవాలండి. ఇది కుక్కర్లోనే కాదు, సపరేట్గా కూడా చేసేసుకోవచ్చు. ఇప్పుడు పసుపు వేసేసానండి. పసుపు వేసి ఈ స్టేజ్లో ఉన్నప్పుడు వీలైతే కొద్దిగా సాల్ట్ చెక్ చేసుకోండి, అవసరం లేదు. లేదు మళ్ళీ మనము మనకి మళ్ళీ కొద్దిగా ప్రాసెస్ ఉంటుంది, అప్పుడైనా మనం వేసేసుకోవచ్చు. ఒకసారి అంతా బాగా కలిపేసి మనము కుక్కర్ మూత పెట్టేసి 2 విజిల్స్ అండి, 2 విజిల్స్ రాణించుకోవాలి లోపలండి. అది ఉడికించుకుంటున్నాం కదా. నెక్స్ట్ 1 గరిటె పెరుగు తీసుకొని 1 గ్లాస్ వాటర్ వేసి బాగా బీట్ చేసుకోవాలండి. బాగా బీట్ చేసుకున్న దానిలో 2 స్పూన్స్ శనగపిండి అండి. 2 స్పూన్స్ శనగపిండి వేసి బాగా కలుపుకోవాలి, లంప్స్ లేకుండా కలుపుకోవాలి మొత్తం మనము. ఇప్పుడు మన విజిల్ చల్లారిపోయింది కదా అండి, చల్లారిపోయిన తర్వాత మనము ఒకసారి అంతా బాగా కలిపి చూసుకుందాము. మన అలసందలు, సొరకాయ, టమోటో, వంకాయ అన్నీ బాగా మగ్గిపోయాయండి. ఇప్పుడు మనము మజ్జిగ చేసి పెట్టుకున్నాం కదా శనగపిండిలో, ఇప్పుడు దీన్ని వేసేస్తున్నాను నేను. దీన్ని కూడా వేసేసి మళ్ళీ ఒకసారి మనం స్టవ్ ఓపెన్ చేసుకొని ఇది బాగా దగ్గర పడనివ్వాలండి. కొంచెం ఉడకాలి. మజ్జిగ శనగపిండి వేస్తాం కదా, అది ఉడికే వరకు 5 మినిట్స్ మళ్ళీ ఉంచుకోవాలి. ఇప్పుడు 5 మినిట్స్ మనం బాగా సన్న మంట మీద ఇది ఉడికించుకోవాలి. చూసారుగా అండి, ఇప్పుడు కొద్దిగా బాగా తొక్కిగా అయిపోయింది కదా. ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు జస్ట్ 1/2 స్పూన్ అండి, 1/2 స్పూన్ నిమ్మరసం అండి. నిమ్మరసం స్టవ్ ఆఫ్ చేసి కలుపుకోవాలి. జస్ట్ 1/2 స్పూన్ నిమ్మరసం వేసేసుకొని మనం కలుపుకొని సర్వ్ చేసుకోవాలి. ఇప్పుడు మన సొరకాయ మజ్జిగ పులుసు రెడీ టు సర్వ్ అండి. ఇది రైస్లోకి, వేడివేడి రైస్లోకి చాలా బాగుంటుందండి. పప్పు ఇలా మజ్జిగ పులుసు ఉంటే మన భోజనం కంప్లీట్ అయిపోతుంది. రైస్లోకి చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి కామెంట్ సెక్షన్లో
మాకి కామెంట్ పెట్టండి।